नमस्ते वेलकम टू वीएस 9 न्यूज़ నేను శ్రీనివాస్ ముందుగా బుల్టన్ హెడ్లైన్ చూద్దాం చైనా చెలరేగితే రక్ష రక్షిస్తుందా భారత్కు అమెరికా హెచ్చరిక ఢిల్లీలో సీఎం బిజీ బిజీ స్టాలిన్ కోసం డిఎంకే కార్యాలయానికి సోనియా జయ మృతిపై 5న మళ్ళీ విచారణ జస్టిస్ ఆర్మగస్వామి కమిటీ వెల్లడి 10 రోజుల్లో 9 సార్లు పెంచారు ప్రభుత్వం వెంటనే నియంత్రించాలి రాహుల్ గాంధీ ప్రకటన రికార్డులు బద్దలు కొట్టారు చరిత్రలో నిలిచిపోయిన మహిళల ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ రష్యా భారత్ చర్చల నేపథ్యంలో అమెరికా స్వరాన్ని పెంచింది రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ 2 రోజుల పర్యటనలో భాగంగా గురువారం న్యూఢిల్లీ చేరుకోగానే భారత్ను టార్గెట్ చేసుకుంది భారతీయ అమెరికనైన ఆ దేశ జాతీయ భద్రతా ఉపసలహాదారు దలీప్ సింగ్ ఏకంగా చైనా కమింపు చర్యలకు పాల్పడితే కాపాడదేవరంటూ ప్రశ్నించారు భారత్ పర్యటనలో ఉన్న దలీప్ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రధాని కార్యాలయ అధికారులు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ పరోక్షంగా బెదిరింపు ధోరణిని ప్రదర్శించారు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం మొత్తంగా బిజీ బిజీగా గడిపారు ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ డీఎంకే ఎంపీలతో సమావేశం ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష పార్లమెంట్ భవనంలో మహిళా ఎంపీలతో భేటీ ఇలా వరుసగా తీరిక లేకుండా గడిపారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టాలిన్ ఢిల్లీ వెళ్లడం ఇది రెండోసారి బుధవారం రాత్రి పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు తదితర అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు పార్టీ ఎంపీలు ప్రముఖులు మంగళ వాయిద్యాలు కేరళ చెండి మేళాల వాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు డిఎంకే ఎంపీలు టిఆర్ బాలు దయానిధి మారన్ తదితరులు ఆయనను శాల్వాతో సత్కరించారు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆర్మగస్వామి కమిటీ కొద్ది రోజుల విరామం తర్వాత ఏప్రిల్ 5న మళ్ళీ విచారణ ప్రారంభించనుంది అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకురాలు శశికళ తరపు న్యాయవాది సాక్షుల వద్ద జరిపిన విచారణ పూర్తయినట్లు ప్రకటించింది ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు సంబంధించి ఆర్మగస్వామి కమిటీ తదుపరి చర్యలు చేపట్టే నిమిత్తం బుధవారం అధికారులతో చర్చలు జరిపారు అపోలో వైద్యులను మళ్లీ విచారించాలని ఆమె సమావేశంలో నిర్ణయించారు ఆ మేరకు ఏప్రిల్ 5న అపోలో ఆసుపత్రి డాక్టర్లను కమిటీ విచారించనుంది ఇదివరకే హాజరైన అపోలో డాక్టర్లలో కొందరికి సమన్లు జారీ చేశారు పెట్రోల్ ధరల పెంపుపై విపక్షాలు భగ్గుమన్నాయి మోదీ సర్కార్పై తీవ్ర స్థాయిలో బిర్చుకుపడ్డాయి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు ధరల పెంపునకు నిరసనగా ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిర్వహించిన ఆందోళన ఆయన పాల్గొన్నారు రెడీ టేక్ టూ ఆందోళనలో ఆయన పాల్గొన్నారు గ్యాస్ సిలిండర్ మోటార్ సైకిల్కు పూలదండ వేసి రాహుల్ గాంధీ వినూత్నంగా నిరసన తెలిపారు గడిచిన 10 రోజుల్లో 9 సార్లు పెట్రోల్ ధర పెంచడం దారుణమని చెప్పారు దీనివల్ల సామాన్యుడిపై చాలా భారం పడుతుందని ప్రభుత్వం వేల కోట్లు కూడబెట్టుకుంటుందని చెప్పారు రియల్ మాడ్రిడ్ బార్సిలోనా జట్ల మధ్య బుధవారం జరిగిన మహిళల ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయింది బార్సిలోనా నెగ్గిన ఈ మ్యాచ్ను తిలకించేందుకు రికార్డు స్థాయిలో 91553 మంది హాజరు కావడం విశేషం మహిళల ఫుట్బాల్లో ఇంత భారీ సంఖ్యలో అభిమానులు ఏ మ్యాచ్కు హాజరు కాలేదు తమ సొంత జట్టు బార్సిలోనాకు మద్దతిచ్చేందుకు ఫ్యాన్స్ ఈ విధంగా పోటెత్తారు 1999లో మహిళల ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు అత్యధికంగా 90185 మంది హాజరు కాగా ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది జగిత్యాల జిల్లా కోరుట్ల క్యాంపు కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నియోజకవర్గ ఆశా వర్కర్లను 188 స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఆశా వర్కర్లు కరోనా సమయంలో చేసిన సేవలు మరవలేనివని ఆయన అన్నారు ఆశా వర్కర్లు చేస్తున్న సేవలను గుర్తించి మరింతగా పనులు సులభతరమయ్యేందుకు గాను ప్రభుత్వ పక్షాన ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల మెడికల్ ఆఫీసర్లు నోడల్ ఆఫీసర్లు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు నేడు 4G స్మార్ట్ ఫోన్ ఆశా కార్యకర్త పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ సాధన సభ్యులు మున్సిపల్ చైర్మన్స్ డిప్యూటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు ఇతర నాయకులందరికీ విచ్చేసిన నియోజకవర్గ నాయకులందరికీ మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ధన్యవాదాలు సార్ సార్ ఇప్పుడు మేము మా ఆశా కార్యకర్తలు ఫీల్డ్ లెవెల్లో నిర్వహించిన ప్రతి పనిని ఇంతవరకు ప్రతిదీ కూడా ప్రభుత్వంకు మరి
మధ్యలో మీ మైక్ పట్టుకోండి, మధ్యలో మీకు మైకి. కరోనా అనే శక్తి కింద నిజంగా చెప్తున్నా కాలం వేసుకొని పైన ఉన్నాం. మీరు ఇంటింటికి వెళ్ళి సర్వే చేసింది రియల్లీ చాలా గ్రేట్. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం చాలా సంతోషకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషు థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్. ఇంకా మీరు ఇంకా చాలా వర్క్ చేసి ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికంటే ఎక్కువ పని కష్టపడి పనిచేస్తున్నారు. ఇది మీ పాట రూపంలోనే మీరు చేసే పని అంతా చెప్పారు. కానీ అకాలంగా వచ్చే వ్యాధులు అవన్నీ మీరు మేమేం చెప్పకుండా కూడా మీరే సర్వే చేసి ఎవరికి కరోనా ఉందో కూడా పసిగట్టి మీరే మాకు అందరికీ తెలియజేసి వాళ్ళు ఆరోగ్యవంతులుగా కావడానికి కూడా మీరే కారణమయ్యారు. ఒక్కొక్కసారి ఇంటి ముందు మీరు వెళ్తుంటే వాళ్ళు డోర్లు పెట్టుకోవడం, మీరు వచ్చి నిలబడ్డ ప్లేస్లో కూడా బ్లీచింగ్ పౌడర్ వేసి రాష్ కడుక్కుంటున్నారట జనాలు. నాకు వచ్చి మా వార్డు ఆశా వర్కర్ చెప్పే వాళ్ళు బాధపడేవాళ్ళు, నీళ్ళు కూడా ఎవరిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళకి ఎండలో కష్టపడి వాళ్ళు తిరుగుతున్నప్పుడు నేను పిలిచి నీళ్ళు ఇచ్చేదాన్ని. వాళ్ళు చాలా వాళ్ళ బాధలు నాకు ఎన్నో చెప్తున్నారు. కానీ మీ బాధలు అన్నిటి కూడా ఒక్కొక్కటిగా తీర్చడానికే గవర్నమెంట్గా ముందుకు వచ్చింది. మన సార్ సహకారం కొద్దీ ఆల్రెడీ అక్కడ అడిగే ఉంటారు, మీకు కూడా గుర్తింపు పొందాలి, స్మార్ట్ ఫోన్లు ఇవ్వమని అడిగి ఉంటారు సార్. అందుకే వాళ్ళు గవర్నమెంట్ శాంక్షన్ చేసి మీకు ఇచ్చింది. ఇంకా ఇక ముందు కూడా కరోనా కాకుండా ఏ భయంకరమైన వ్యాధి వచ్చినా కూడా మీ ద్వారా ఎవరెవరికి సోకింది దానివల్ల వచ్చే ప్రభావం కానీ దాన్ని నిర్మూలించడానికి కూడా మీరే మీడియేటర్గా ఉంటారు ఉండాలని. అందరూ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి. ఇవి మీతోనే సాధ్యమని నేను అనుకుంటూ మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తాను. మీ డ్యూటీ చేసి కరోనా ఎక్కడుంటే వాళ్ళని గుర్తించి హాస్పిటల్ తీసుకుపోవడం చేయించడం అనేది నిజంగా అంటే మీరు ఒక దేవత లెక్క. ఆ దేవుడు ఎక్కడున్నో కనిపించారు కానీ మీరు ఇక్కడ కనిపించే దేవతలు కదా. ఇప్పుడు ఫోన్ లేచి కూడా మేడం చెప్పింది కదా అంటే ఉత్తరం బాగా కరెక్ట్. ఇప్పుడు కొద్దిగా అటెండ్ తప్పించుకోవచ్చు, ఇప్పుడు అసలు తప్పించుకోవచ్చు. ఫోన్ చేసాక మాట్లాడాలని వెంటనే అటెండ్ కావాలి. ఆ పరిస్థితుల్లో కనుక మీ సేవలు తప్పక ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రతి ఒక్కటి ఉండదు, ఆయన చూస్తున్నారు కదా. ఒక్క సెకండ్ మన అసెంబ్లీలో మాట్లాడాలి, ఒకటే సెకండ్లో ఒక ప్రశ్న ఇస్తాం. మధ్యాహ్నం భోజనం చేసుకోవడం పాపం 1000 రూపాయలు. ఏ స్కూల్కి పోయినా వాళ్ళు ఎదురైంది వాళ్ళ స్కూల్ తిరిగిన ఏదైతే మన ఊరు మనబడి కార్యక్రమం స్కూల్ తిరుగుతుంటే వచ్చి చెప్తారు సార్ 1000 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకంటే పిల్లలు పెరిగింది, ప్రభుత్వ పాఠశాలకు వచ్చినప్పుడు కూడా శ్రద్ధ పెరిగింది. ప్రైవేట్ స్కూల్లో కూడా చాలామంది ప్రభుత్వ పాఠశాలకు వస్తారు. మేము ఒక పొద్దు నుంచి పొద్దు వాళ్ళతో సార్ 1000 రూపాయలు ఇస్తారు మాకు అని చెప్తే ఇమీడియట్గా ఒక ప్రెస్ చేస్తే ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకపోతే నేను కూడా వెహికల్ అడ్వైజ్ చేస్తారు కావచ్చు 3000 రూపాయలు చేసేసి సంతోషంగా 3000 రూపాయలు వెహికల్ 3000 చేసి తప్పదు. దీని వల్ల కూడా గుర్తించి మొన్ననే ఈ సాధ్యత వచ్చింది. తప్పక ముందు భవిష్యత్తులో కూడా మీ కష్టాన్ని ఎక్కడ కూడా తక్కువ కాకుండా ఇక్కడ ప్రతి హాస్పిటల్ నుంచి పోయి ఈ పొద్దు నుంచి గర్భిణీస్తున్న చూసుకుని కానీ ఇటువంటి అంటే ఎన్నో కార్యక్రమాలు మీరు చేస్తున్నాం కనుక తప్పని చెప్తాం. మీరు ఏదైతే కోరుకున్నారో ఆరోగ్య శాఖ మంత్రి గారు హరీష్రావు గారితో చెప్పి తప్పక మీకు పెట్టండి. ఎందుకంటే తొందరలో పడిన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇక్కడికి వస్తాం, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఆయన కూడా ముఖ్యమంత్రి గారు ఎంత తయారయ్యారో ఆరోగ్య శాఖ మంత్రి కూడా వస్తాం. ఆయన చెప్పి ఈ స్కూటీ ఏదైతే మీరు చెప్పారు ఇన్స్టాల్మెంట్ సర్వ ప్రయత్నం చేసి ఇన్స్టాల్మెంట్ మీద కట్టినట్టు సబ్సిడీ ఇచ్చినట్టు ఏర్పాటు చేసిన కూడా పూర్తిగా నా వంతకాన్ని గుర్తిస్తాను చెప్పినట్టు. నేను మీ పని పని చూసి ఏదో ఇవ్వడేప్పుడు కాదు, ఎందుకంటే మనకు వచ్చిన 2-3 కరోనా దాంట్లో కూడా మీరు ఎంతో కష్టం చేసి మాకు తెలుసు. ఆశావర్కం ఎక్కడ పోయినా ఆశావర్కం ఫోన్ చేసుకుని ఆశావర్కం పంపించే పరిస్థితి మాట్లాడుకోవడం కూడా పోలేని పరిస్థితి భయపడిపోయారు. కానీ మీరు భయపడకుండా పోయి ఆ పేషెంట్ తీసుకొచ్చడం వరకు సదుపాయం చేసుకుని హాస్పిటల్ జాయిన్ చేయించుకుని లేకుంటే ఇంటి దగ్గర ఉండాలి ఆవిష్కారం కనుక చేసుకుని అన్నీ చేసిన కనుక తప్పక మీకు ఏదైనా మీ కోరికలు ఏమన్నా ప్రభుత్వం దృష్టిని తీసుకుపోయి 100 రూపాయలు చేసే కోసం నా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి ఎందుకంటే ఇంత ఎండాకాలంలో వినిపించిన నేను అసలు అక్కడనే మండలం పెడదామనుకున్నా. నాకు టైం తప్పింది 8 రోజులే సార్ అనుకుంటున్నాయి, మరి 10 రోజులు అయ్యి ఇవ్వన్నావు టైం పడుతుంది బాగాయకుండా ఇలా సరదాగా వినిపించిన కనుక ఎండ బాగుంది కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా చిన్న ఇంటి నచ్చినందుకు ఒక అరపడి వినిపోదు ఇక్కడ నుంచి ఇక్కడ అతను భోజనం అని చెప్పిస్తే కానీ ఇప్పుడు మీ అందరి విషయం గ్యాప్ చేస్తున్నారు భోజనం చేపిస్తే కొట్టుకున్నాను నేను వచ్చిన కదా. ఎందుకంటే పళ్ళంతో వేసుకుని ఫోన్ తీసుకొని పంట తింటుంటే పోటీ ఇంకా బాగున్నాను కనుక మీ దగ్గర సేవ తీసుకుంటున్నాను.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ విద్యుత్ ఆర్టీసీ రవాణా ఛార్జీలు తక్షణమే తగ్గించాలని ఏఐసీసీ మరియు టీపీసీసీ ఆదేశాల మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు మరియు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు సూచనలతో కోరుట్ల మండల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధిక ధరలు అధిక పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల పట్టణంలో బస్టాండ్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని తెరాస కేసీఆర్ ప్రభుత్వాలు పేద సామాన్య మధ్యతరగతి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయని వారు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ సిలిండర్ల ధరలు కానీ వాటిపై పన్నులను తగ్గించడం వదిలేసి విపరీతంగా ధరలను పన్నులను పెంచడం అనేది బీజేపీ దృష్టిలో దేశభక్తి అంటారా అని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. దేశం కోసం, ధర్మం కోసం, మార్పు కోసం అంటే అధిక ధరలు మరియు అధిక పన్నులేనా అని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అధిక ధరలు, అధిక పన్నులను ఏ విధంగా తగ్గించాలనే అంశాన్ని పక్కన పెట్టి సమాజంలో ప్రతి అంశాన్ని మతపరమైన కోణంలో చూస్తూ సమాజంలో ఉన్న మంచి సామాజిక మత సామరస్యను పాడు చేసుకోవడమే కాక ఆర్ఎస్ఎస్ బీజేపీ తీవ్రంగా కృషి చేస్తున్న విధానం చాలా బాధాకరమని తెలపడం జరిగింది. నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి చూస్తుంటే ఒక సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి ఉంది. ఈరోజు ఛాయ్ నుండి మొదలుకుంటే ఏ ఛాయ్ వాళ్ళని చెప్తారు, ఛాయ్ నుండి మొదలుకుంటే తినే తిండి వరకు వంట గ్యాస్ కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, విద్యుత్ ఛార్జీలు కానీ, రెండు రవాణా ఛార్జీలు కానీ ప్రతిదీ అడ్డగోలుగా వాళ్ళ ఇష్టానుసారము పెంచుకుంటూ పోయి సామాన్యుని నడిపించే ప్రయత్నం చేస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరికి నిరసనగా ఈరోజు ఏఐసీసీ, టీపీసీసీ మరియు కోర్టు నియోజకవర్గ ఇంకా దుబాడి నరసింహరావు, దుబాడి కృష్ణారావు గారు ఆదేశాల ద్వారా ఈరోజు ధర్నా రాస్తారోగం చేసి వంట గ్యాస్ సిలిండర్తో మరియు కరెంటు మోటార్తో ప్లస్ మట్టి తాడు పెట్టి లాగి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముందు ముందు రానున్న రోజుల్లో ప్రభుత్వాలు వెనక్కి తగ్గి ప్రజలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోకపోతే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు, ఆర్టీసీ సిబ్బందికి, ఆర్టీసీ కార్మికులకు మెట్పల్లి ఆర్టీసీ డిపోను తరలించే ప్రసక్తి లేదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో మరియు వార్తల్లో కొందరు రాజకీయ నిరుద్యోగులు మెట్పల్లి ఆర్టీసీ డిపోను తరలిస్తున్నారని, దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఉన్నవాటిని తరలించే అలవాటు, ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటు పరం చేసే అలవాటు టీఆర్ఎస్ పార్టీకి లేదని, ప్రభుత్వ సంస్థలని అమ్మి ప్రజలను ఇబ్బంది పెట్టే పార్టీ బీజేపీ పార్టీ అని ఆయన తెలిపారు. కానీ టీఆర్ఎస్ పార్టీ ఏ సంస్థను తీసేసేందుకు అబద్ధపు ప్రచారం చేసే రాజకీయ నిరుద్యోగులను నమ్మి మోసపోకండి ఆయన కోరారు. మన మెట్పల్లి పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత నాదని, అందులో ఎవరికి ఎటువంటి సందేహం అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. పట్టణ ప్రజలు, అదేవిధంగా నా నిజ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. మెట్పల్లి డిపో కదిలిపోతుంది కలిసని ఒక దుష్ప్రచారం కావాలని కొన్ని పార్టీలు పనిగంటే కొన్ని పని పనిలేని పార్టీలు అవి పనున్న పార్టీలు కావు, ప్రజలు పనిచేసే పార్టీలు కావు.
కావాలని దుష్ప్రచారం మొదలెట్టారు. ఒక 8-10 రోజుల నుంచి ఆ కార్మికులను కానీ బస్సులో ప్రభుత్వంలో పనిచేస్తున్న కార్మికులు కానీ అందరూ కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాం. అయ్యో పోతాడా పోతా అని చెప్పి ప్రజలు కూడా అయోమయస్థితి పడుతున్నారు. కానీ నేను ఎంతమంది అవసరాలు తీసి చెప్తున్నా, ఏది పోయే ప్రసక్తి లేదు. బస్సు పోతున్నారని వాస్తవం కాదు. ఆర్ఎం కానీ అదేవిధంగా ఎండి గారితో కూడా మాట్లాడా, అది ఎట్లా సార్ ఆలోచన లేదు, సమగ్ర ఆలోచన లేదు. రిపో కూడా బాగా నడుస్తుంది, పెట్టుకో కూడా క్రియలు కానీ ఇంట్లో అవార్డ్స్ వచ్చినాయి పెట్టుకో కూడా. ప్రజలు చేరవేసడం కోసం ఎలా ఆర్టీసీ ఎంత నష్టం ఉన్నా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ వ్యవస్థ కూడా తీసారంటే బరాబరి డిపో అట్లే ఉంటుంది. దానికి కనిపించాల్సిన అవసరం లేదు. కోరియా నేను కూడా నా దగ్గర ఉన్న ఏ ప్రభుత్వ ఆస్తి ఉన్నా ఇక్కడ నుంచి తరలించే ప్రసక్తి ఉండదు, తరలించని ఇవ్వడానికి ప్రజలు ఆ విధంగా మేము ప్రజలందరినీ కోరుతున్నా. ఈ చెడు ప్రచారాలు, ఈ దుర్మార్గమైన ఆలోచనలు, మీరు ఆలోచనలన్నీ దుర్మార్గం చెడగొట్టాలి. దేవర్గం అభివృద్ధి కావద్దు, దేవర్గం అభివృద్ధికి ఏదో ఒక అడ్డం పెట్టాలి, ప్రజలను అయోమయ్యాయని చెప్పి ఉన్న పార్టీ మీరు చేసి ఆ పార్టీకి కావాలని ఒక దుష్ఫలంగా పెట్టి వాట్సాప్లో లేదు, అంత వాట్సాప్లో పెట్టుకుంటా బాగా దుష్ఫలం చేస్తున్నాయి కనుక దాన్ని ఎవరు కూడా నమ్మకం పెట్టుకొని రిపోర్ట్ తగ్గిపోయే ప్రసక్తి లేదని చెప్పి నేను మీకు పాటిస్తున్నాను. విజయవాడలో సీఎం జగన్ గారి చేతుల మీదుగా ప్రారంభం కానున్న డాక్టర్ వైఎస్ఆర్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లు సిద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించనున్న 500 వాహనాలు ముందుకెళ్లనున్నాయి. ధరూర్ మండలంలో ఇరికిచేడు గ్రామంలో డాక్టర్ విఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పోలీసుల ముందే తగలబెట్టిన దుండగులు ఈ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. చెప్పులతో కొట్టుకుంటున్న 13వ వార్డు వైసీపీ కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా వైస్ చైర్మన్ కాజా మొరీద్దీన్ తన వార్డులో పనులు జరగటం లేదని చెప్పిన 13వ వార్డు కౌన్సిలర్ సర్ది చెప్పాలని చూసినా వైస్ చైర్మన్తో గొడవకు దిగిన ఇర్ఫాన్ బాషా ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్న కౌన్సిలర్ వైస్ చైర్మన్లు ఇబ్బంది పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో రౌడీ షీటర్లు హల్చల్ చేశారు. ట్రావెల్స్ ఆఫీస్పై అంచనలతో దాడికి దిగి ఆలస్యంగా వెళ్లి బస్సును వెనక్కి రప్పించాలంటూ హుకుం జారీ చేశారు. ఇతర ప్రయాణికులను ఇబ్బంది పడతారు, కావాలంటే తర్వాత బస్సులో ఎక్కిస్తాము అన్న ట్రావెల్స్ సిబ్బందిని ఇబ్బంది పెట్టారు. నేనెవరో తెలుసా అంటూ అనుచరులతో కలిసి ట్రావెల్ సిబ్బందిపై రౌడీ షీటర్ పైశాచిక దాడి చేశారు. దగ్గరే ఉండి దాడిని ప్రోత్సహించిన రౌడీ షీటర్ భార్య, ఏలూరు అధికార పార్టీ మహిళా కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి కూడా అక్కడ ఉన్నారు. ట్రావెల్ ఆఫీస్ సీసీటీవీలో రికార్డైన రౌడీ షీటర్ దాడి దృశ్యాలు పోలీసులకు దిక్కాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మళ్ళీ వచ్చి కొడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఏలూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఏలూరులో రౌడీ షీటర్ భీమవరపు సురేష్ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని పిలుపునిచ్చారు. గత నెలలో ఏలూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ని బెదిరించి కోట్ల రూపాయల ఆస్తి కాజేసే యత్నం ఘటనపై ఏలూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఏలూరు నగరంలో రౌడీ షీటర్స్ రెచ్చిపోతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ ప్రజలు వాపోతున్నారు.
ప్రస్టిక్కర్లపై ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ను వెంటనే ఆపాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే తనయుడు చేసిన యాక్సిడెంట్కు బాధ్యులైన ఎమ్మెల్యేను వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే వాహన యాక్సిడెంట్ను పక్కదారి పట్టించడానికే ట్రాఫిక్ పోలీసులు ఇలా ప్రస్టిక్కర్లపై పడ్డాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్ప పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలకే వాళ్ళు పాల్పడుతూ వస్తున్నారు. లాండ్ ఆర్డర్ పోలీసులు ఏమో తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతుల్ని గురి చేస్తూ అటు రాజకీయ నాయకుల్ని జర్నలిస్టులను సామాన్య జనాల్ని అందరినీ చేస్తుంటే, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు తాము చేయాల్సిన అసలు విధులు పక్కన పెట్టేసేసి సిల్లీ ఫెలోస్ లాగా సిల్లీ సిల్లీ థింగ్స్ తీసుకొని దాని మీద అదే తమ డ్యూటీ అనే భావన ప్రజల్లోకి లెటర్ చేస్తున్నారు. అసలు ప్రెస్ స్టిక్కర్స్ పెట్టడం అనే దానికి సంబంధించి దాని మీద ఫైన్ వేసుకుంటూ వస్తామని అంటే గతంలో అనేది తుగ్లక్ పాలన ఎట్లయితే ఉందో ఇది ఈ పాలన ఆ రకంగానే ఉన్నట్టుగా కనబడుతుంది. ఈ పోలీసులు ట్రాఫిక్ హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు ఇలా మారడానికి కారణం ఏంటంటే పైనున్న ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా ఉంటుండు కాబట్టి, ఆయన కింద ఉన్నటువంటి డీజీపీ బాధ్యతారహిత్యంగా ఉంటుండు కాబట్టి ఈ ట్రాఫిక్ పోలీసులు కూడా అదే బాధ్యతారాహిత్యంతో ప్రజల మీద పడి ఈ రకంగా చేస్తూ వస్తున్నారు. జర్నలిస్టులకు సంబంధించి ఈయన ఐడి కార్డులు అక్రిడేషన్లు చూపించాలని అంటే ఈ ప్రభుత్వము అక్రిడేషన్ కార్డులు ఎంతమందికి ఇస్తుంది, ఈ సంస్థలు పనిచేస్తున్న వాళ్ళకి ఎంతమంది ఐడెంటిటీ కార్డులు ఇస్తున్నారు, అసలు జర్నలిస్టుల లోపల ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉంటారు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఉంటారు, ఈ జర్నలిజం గురించి మీడియా గురించి ఏమాత్రమన్నా అవగాహన ఉందా? రంగనాథ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అవగాహన పెంచుకోండి. అవగాహన పెంచుకుంటే మీరు ఇలాంటి సిల్లీ థింగ్స్ చేయడం అనేది మానేస్తారు, సిన్సియర్గా జాబ్ చేయడం అనేది ఉంటుంది. మీరు సిన్సియర్గా జాబ్ చేయాలనుకుంటే చాలా పనులు ఉన్నాయి. వాస్తవం చెప్పాలనుకుంటే ఈరోజు మీరు డ్రైవ్ నిర్వహించాలనుకుంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన దగ్గర నుంచి మొదలెట్టండి. నిన్నగాక మొన్న అది ఒక ఎమ్మెల్యేకు సంబంధించిన వాహనాన్ని మైనరు తీసుకెళ్లి యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ తండ్రి మీద కేసు బుక్ చేయాలి, ఆ ఎమ్మెల్యే మీద నువ్వు అది కేసు బుక్ చేయాలి, హత్యాయత్నం కేసు బుక్ చేసి మీరు మీ సిన్సియారిటీ చూపించి ఆ తర్వాత జర్నలిస్టుల ప్రెస్ స్టిక్కర్స్ గురించి లేదనుకుంటే వాళ్ళున్న ఐడి కార్డుల గురించి, వాళ్ళు పైన అది షర్టుకు పైన బటన్ పెట్టుకున్నారా, టోపీ పెట్టుకున్నారా, సెల్యూట్ చేస్తున్నారా, ఏంది ఇది ఇంత సిల్లీ థింగ్ ఫెలోస్ లాగా మారిపోతున్నారు ట్రాఫిక్ పోలీసులు, ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. ఈ విషయం లోపల ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే హోంమంత్రి మహమూద్ అలీ ప్రజల్ని ఇబ్బందికరంగా ఆల్రెడీ మీ పాలనతో ప్రజలందరూ మొత్తం సర్వనాశనం అయిపోయారు, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి. ఇప్పుడు జర్నలిజంలో కూడా జర్నలిస్టులను కనీసం రోడ్డు మీద నడవలేని సిచ్యువేషన్ క్రియేట్ చేయడం అనేది ఎంతమాత్రం సమంజసం కాదు. ఇది మీ గొయ్యి మీరు తవ్వుకోవడమే అవుతుంది. మీరు జర్నలిస్టులతో అది ఈ రకమైన బిహేవ్ ఈ రకంగా బిహేవ్ చేస్తే కొరియుతో తలగొక్కున్నట్టే అవుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్, మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.